పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునికి వెలుగు అనే నామము ఉండడం మనం చూస్తున్నాం. సువార్తలో యేసుప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే యేసుప్రభువును ఎరిగిన వారు వెలుగు సంబంధుల వలె నడుచుకుంటున్నారు ఈ లోకంలో, ఎందుకంటే ప్రభువు వెలుగై ఉన్నాడు. ప్రభువును వెంబడించువారు జీవపు వెలుగులో నడుచుకుంటున్నారు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 4వ వచనం చూడండి, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు అనే నామము ధ్యానించినప్పుడు ఇవన్నీ నీ మదిగి రావాలి. ఆ వెలుగులో జీవమున్నది, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉన్నది. కానీ చీకటిలో ఉండే వారికి వెలుగును గురించిన జ్ఞానము లేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో ప్రకాశిస్తుంది ఈ వెలుగు. మరి వెలుగును పొందుకుంటున్నారు యేసు ప్రభువును అంగీకరించి రక్షణ మార్గంలో నడుచుకునేవారు. కానీ యేసు ప్రభువును అంగీకరించని వారు ఇంకా వెలుగును అంగీకరించలేదు, కాబట్టి వారి జీవితము చీకటిగా ఉన్నది. అందుకే పేతురు భక్తుడు 1 పేతురు 2:9 అంటాడు, చీకటి నుండి అంధకారము నుండి మనల్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఎటు నడిపిస్తున్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది తన వెలుగు అన్నమాట. 7వ వచనం చూడండి, అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. బాప్తిసమిచ్చి యోహాను గురించి మరి ఇక్కడ రాయబడుతుంది, బాప్తిసమిచ్చి యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు. 9వ వచనం చూడండి, నిజమైన వెలుగు ఉండెను. అదెవరది నిజమైన వెలుగు? ఎవరు? యేసుప్రభు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని ఏం చేస్తుంది, వెలిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం క్యాండిల్ లైట్ సర్వీస్లో క్యాండిల్ వెలిగింపబడిన క్యాండిల్ పెట్టుకొని పక్కన ఉన్న వారికి ఏం చేస్తాం, అది అంటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ వెలుగు నీకు మాత్రం పరిమితంగా ఉండకుండా ఈ వెలుగును నీవు మరి ఇతరులకు అందించాలి, పంచిపెట్టాలి. అందుకే ప్రభు అంటాడు, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఈ లోకానికి వెలుగు అన్నమాట. ఈరోజు ఇక్కడికి వచ్చిన బిడ్డలు, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారు తప్పకుండా ఈ లోకానికి ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఎందుకంటే ఆ వెలుగును మనం స్వీకరించినాం, ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది. చీకటిలో ఉన్న వారికి మరి గొప్ప వెలుగు అని ప్రవక్త యెషయా 700 సంవత్సరాల ముందే ప్రవచిస్తాడు. ఇదిగో మరణ ఛాయలో ఉండేవారికి, చీకటిలో ఉండేవారికి గొప్ప వెలుగని యెషయా 9, ఒకసారి తీయండి యెషయా 9. ఈ లోకానికి వచ్చినాడు యెషయా 9:2, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఈ వెలుగు లేకనే చాలామంది జీవితంలో ఉన్న సమస్యలు తట్టుకోలేకుండా చనిపోవడమే నయం అని మేలని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు బిడ్డలు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వారు వెలుగు కలిగి ఉన్నారు, కాబట్టి వారికి జీవమార్గము దేవుడు బయలుపరుస్తున్నాడు. మరణ ఛాయలో ఉండే వారికి యేసు ప్రభు వెలుగ్గా ఉన్నాడు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ మరణ భీతి లేదు, చావాలనే కోరిక లేదు, నిత్య జీవము వెళ్ళాలనే ఆశనే మరి రక్షింపబడిన వారికి ఉన్నది. యోహాను సువార్తలు అందుకే నిజమైన వెలుగని, యోహాను సువార్త 1:9 ఉంది, ఈ నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వెలుగును చాలామంది అంగీకరించడం లేదు, చీకటినే ప్రేమిస్తున్నారంట. వెలుగు అనే నామము మనము ధ్యానించినప్పుడు
మీలో ఒక ఆత్మ భారం కలగాలి చీకటిలో ఉండే వారికి దేవా నన్ను ఒక వెలుగుగా నీవు వాడుకోమని ప్రార్థించాలి ఎందుకంటే ఎంతమందికి ఈ సంతోషం లేదు ఈ సమాధానం లేదు ఈ యొక్క వాక్యపు వెలుగు లేదు వారి పాదాలు చీకటిలో చిక్కుకుంటున్నాయి ఇరుకులో పడిపోతున్నారు కుడి తెలియదు ఎడమ తెలియదు మనకైతే మన మార్గము వెలుగుమయంగా ఉంది దేవుని వాక్యము మన పాదమునకు దీపంగా ఉంది మన త్రోవకు వెలుగుగా ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా కానీ చీకటిని ప్రేమించే వారు ఉన్నారని యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడండి ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి చూడండి పాపం చేసేవారు వెలుగును ప్రేమించరు ఎందుకంటే వారి చెడు కార్యాలన్నీ వెలుగులోకి వస్తే చాలా అవమానకరంగా ఉంటుంది కాబట్టి వారు చీకటినే ప్రేమిస్తారు ద లవ్ డార్క్నెస్ వారు వెలుగును ప్రేమించరు దేవుని బిడ్డలు దేన్ని ప్రేమించాలి వెలుగును ప్రేమించాలి ప్రభు వెలుగై ఉన్నాడు నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు కాబట్టి నువ్వు వెలుగులో నడుచుకోవాలంట ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎఫెసీ 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలెనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడు ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు మన మీద ఎవరు వెలుగుందండి క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది మనం ఆయన దగ్గర నుండి వెలుగు పొందుకొని మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం మనకు స్వయంగా ఏ వెలుగు లేదు కానీ చీకటి నుండి అంధకారం నుండి మనం నడిపింపబడినాం ఈ వెలుగు ప్రయాణంలో మనం ఉన్నాం వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి కీడుకు దూరంగా ఉండాలి అంధకార క్రియల్లో పాలివారై ఉండక అంటే చీకటి క్రియలు మనము చేయకూడదు రహస్యమందు ఏ పాపము చేయకుండా ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు అన్ని వెలికి తీసుకొని వస్తాడు అన్ని బట్టబయలు చేస్తాడు ఆయనకు మరుగై ఉండేది ఏది కూడా లేదు కాబట్టి వెలుగు అనే నామము ప్రభువుకున్నదని నీవు గ్రహించాలి నువ్వు జీవపు వెలుగులో నడుచుకోవాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని తట్టు చూస్తున్నావు 34వ కీర్తన 5వ వచనం ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములెన్నడూ లజ్జింపకపో కీర్తనకారుడు కీర్తనలు 27:1 అంటాడు యెహోవా నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడను నేనెందుకు భయపడతాను దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఫిలిప్పి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు అంటాడు మూర్ఖులైన వక్ర జనము మధ్యలో మీరు జీవ వాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారంట దేవునికి స్తోత్రం ఈ పరిశుద్ధ గ్రంథము నువ్వు పట్టుకున్నావు వీధుల్లో గుండా ఇది పట్టుకొనే నడవాలి ఎందుకంటే వాక్యంలో ఉంది జీవవాక్యమును నువ్వు పట్టుకొని మూర్ఖుల మధ్యలో వక్ర జనము మధ్యలో జీవవాక్యమును పట్టుకొని నీవు జ్యోతి వలె ప్రకాశిస్తున్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ నామము ద్వారా మనకు మరి గొప్ప ఆదరణ ఈ చీకటి ప్రపంచంలో మనము వెలుగు బిడ్డలుగా ఉన్నాము వెలుగై ఉన్న ప్రభువును కలిగి ఆ వెలుగు చేత మనం ఈ లోకంలో చీకటి లోకంలో ప్రకాశిస్తూ ఉన్నాం ఆశ్చర్యకరమైన వెలుగని పేతురు భక్తుడు అంటున్నాడు జీవపు వెలుగని ఇంకా యోహాను సువార్తలు మనం చదువుతున్నాం ఈ వెలుగునే మరి ఎన్నో రకాలుగా వివరించడం మనం చూస్తున్నాం మనము నోటి నుండి వచ్చే మాటలు కూడా ఎప్పుడు వెలుగు మాటలే రావాలి బికాజ్ వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ మనం వెలుగు బిడ్డలం కదా నీ నోటి నుండి ఒక్క చీకటి మాట రాకూడదు ఉదాహరణకి ఎవరైనా మీకు అన్నారు మీకు సొంత ఇల్లు ఉందా అంటే మీరేమనాలి సొంత ఇల్లు ఇప్పుడు లేదు కానీ తప్పకుండా దేవుడు మాకు సొంత గృహము ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి దేవునికి స్తోత్రం మీకు ఆరోగ్యం సరిగా ఉందంటే ఇప్పుడు కొద్దిగా బలహీనంగా ఉందా కానీ దేవుడు నాకు తప్ప
తప్పకుండా సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఏంటండి మీ పిల్ల పెళ్ళి ఇంకా కాలేదంటే? ఇప్పుడైతే కాలేదండి. తప్పకుండా దేవుడు చక్కని కొడుకులాంటి అల్లుని నాకు ఇస్తాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇన్ని అప్పులా మీకంటే అనాలి. శ్రీమంతుడైన దేవుడు నా రుణబాధలన్నీ కూడా తీర్చేస్తాడు. అలాగూ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. మనం వెలుగు బిడ్డలం కాబట్టి ఒక్క చీకటి మాట కూడా నోటి నుండి రాకూడదు. పిల్లలు లేరా అండి మీకు? ఏంటండి మీకు ఇన్ని సంవత్సరాలైన పిల్లలు లేరా అంటే? ఇప్పుడు పిల్లలు లేరు కానీ దేవుడు మాకు వాగ్దానం ఇచ్చినాడు, తప్పకుండా దేవుడు మాకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలా ఆ వెలుగే నిన్ను వెలుగుమయంగా, నీ జీవితాన్ని వెలుగుమయంగా చేసేస్తుంది. దేవుడు చెప్పిన మాటలే పలకాలి నీవు. సేమ్ వాట్ గాడ్ సెడ్. చూడండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పినాడో ఆ మాటలే నీ నోటికి రావాలి. ఎందుకంటే దేవుని రూపంలో ఉన్నావు, దేవుని కలిగి ఉన్నావు, దేవుడు వెలుగు, నీవు కూడా ఆ వెలుగు పొంది ఉన్నావు. కాబట్టి ఆల్వేస్ స్పీక్ పాజిటివ్. నీ నోటి నుండి వెలువడే మాటలే నీకు సార్థకమవుతుంది. నీ నోటి ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. అవాయిడ్ ఆల్ నెగటివిటీ. అయ్యో ఇది అయిపోయింది, అయ్యో అయ్యో నాకు భయం, అయ్యో నా పిల్లల భవిష్యత్ ఏమవుతుంది, అయ్యో నా బిడ్డ ఏమవుతుంది, అయ్యో నా భర్త ఏమవుతాడు, అయ్యో నా భార్య ఏమవుతుంది, ఇవన్నీ లోకస్తులు ఇలాగూ భయపడుతూ ఉంటారు. అన్యులు వీటన్నిటిని గురించి విచారిస్తారట. భయపడటం వల్ల మనుషునికి ఊరొస్తుందట. భయము అంటే చీకటి. భయం ఎప్పుడు దేవుని నుండి రాదు, ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. సాతాను నుండే భయం వస్తుంది. కాబట్టి ఆ భయాన్ని నీవు వెలుగు చేత ఏం చేయాలి? ఓడించాలి. ఒక చీకటి గదిలో నువ్వు స్విచ్ చేయగానే ఏమవుతుందండి? వెలుగు వచ్చేస్తుంది. చీకటి మరి వెలుగు మిళితమై ఉండలేదు. చీకటిని పారద్రోలేదే వెలుగు అన్నమాట. సో వెలుగు మాటలు, వాగ్దానాలు నీ నోటి నుండి వలించగానే ఆ చీకటి పారిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ లోకంలో నువ్వు వెలుగు బిడ్డ వల్లే ప్రకాశించాలని వాక్యంలో ఉంది. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, జీవపు వెలుగై ఉన్నది. ఇంకో నామం చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరి అని అంటాను. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు తీసినప్పుడు ప్రభు అంటున్నాడు, తన నామం తన నోటి గుండానే వస్తుంది. చాలా మట్టుకు నామములు ప్రభు స్వయంగా పలికినవే ఉన్నాయి. లోకానికి వెలుగంటే ఆయనే పలికినాడు కదా. నేను మార్గం సత్యం జీవం అంటే ఆయనే పలికినాడు ఆ నామాలని. తర్వాత ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపో, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపో. చూడండి, ఒకరికి 100 గొర్రెలు, సొంత గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలు ఎంత సురక్షితంగా కాపాడుకుంటాడు? ఒక్క గొర్రె తప్పిపోతే కూడా ఆ 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఏం చేస్తాడు? వెతుకుతాడు. ఎందుకంటే ఆయన ప్రయాసంతో ఆ గొర్రెల మందను పెంచుతున్నాడు, మేపుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఆ నొప్పి ఉంది ఆయన. కానీ ఒక జీతగాని పెడితే ఆ జీతగాడు అంత శ్రద్ధ చూపడు. వాడు నెలకు జీతం వస్తే చాలు కదా, వానికి నెలకు జీతం వస్తే చాలు. గొర్రె చస్తే ఏంటి? గొర్రె తప్పిపోతే ఏంటి? గొర్రెకు రోగం వస్తే ఏంటి? అందుకే ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలకు ఏం చేస్తాడు? ప్రాణమే పెడతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆత్మలో కన్నాను, ఈ సంఘాన్ని కన్నాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు. గత 20 నుండి ఎంతో ప్రయాసపడుతున్నాను, పాటుపడుతున్నాను, శ్రమిస్తున్నాను, నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, అంటే నా సుఖాన్ని కూడా పక్కన పెట్టి మీ కొరకు నిలబడుతున్నాను. అదే నేను ఒక వ్యక్తిని పెట్టి నెలకి ఇంత జీతం ఇస్తే అంత భారం ఉంటుందా వారికి? అంత భారం ఉండదు. వాళ్ళకి నెలకు జీతం వస్తే చాలు అనుకుంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో చెడ్డ కాపర్లు ఉన్నారు, మంచి కాపర్లు ఉన్నారు, నేనైతే గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి అని చెప్పి ప్రభు ఏం చేసినాడు? తన గొర్రెల కొరకు ప్రాణమే పెట్టినాడు, ప్రాణమే పెట్టినాడు. మీకు ఒక కాపరి లక్షణాలు తెలుసుకోవాలంటే కీర్తనలు 23 తప్పకుండా చదవాలి. కీర్తనలు 23లో దావీదు
ఆయన ఒకప్పుడు గొర్రెల కాపరి అనుభవంతో రాస్తున్నాడు కాపరి లక్షణాలన్నీ కూడా 23వ కీర్తనలో ఉంది యెహోవా నాకు కాపరి నాకు లేమే కలగదు హల్లెలూయా ప్రతి విశ్వాసి కూడా ఈ విశ్వాసంతోనే ఈ లోకంలో జీవించాలి అవును నేను కాపరి లేని గొర్రెను కాను నాకు ఒక కాపరి ఉన్నాడు ఎలాంటి కాపరి మంచి కాపరి నా కొరకు ప్రాణం కూడా పెట్టిన కాపరి అందుకే దావీదు మరి తన అనుభవంతో రాస్తున్నాడు తన గొర్రెలు ఉండినాయి అరణ్య మార్గంలో గొర్రెలు మేపుతూ ఆ తోడేలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి సింహం వస్తే దాన్ని ఎదిరించి తన గొర్రెలను కాపాడి పచ్చిక గల చోట్ల నడిపించి మరి ఆ గొర్రెలకు జలములిచ్చి దాహం తీర్చి సేద తీర్చి విశ్రాంతినిచ్చి అలాగ అనుభవం ఉంది కాబట్టి దేవుడు నాకు కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించింది ఎవరు తెలుసా మీరనుకుంటే మేమే వచ్చినాం కదా అని కాదు మిమ్మల్ని ఇక్కడ మంచి కాపరి యేసయ్య పచ్చిక గల చోట్లలో ఏం చేసినాడు నిన్ను నడిపించినాడు నీతి కొరకున్న నీ ఆకలి దప్పికను ఏం చేస్తున్నాడు తీరుస్తున్నాడు నీకు తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి 5లో అంటాడు నీతి కొరకు ఆకలి దప్పుక గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు అంటే మంచి కాపరి నిన్ను పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు నీ దాహం తీరుస్తాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు లోకంలో ఎన్ని అక్రమమైన మార్గాలు ఉన్నాయి ఎన్ని అడ్డుత్రోవలు ఉన్నాయి కానీ కాపరి మంచి కాపరి చక్కగా మరి నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు 4వ వచనం చూడండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను చెప్పలు కొట్టి దేవుని స్తుతి హల్లెలూయా ఎందుకంటే మనకు కాపరి ఉన్నాడు భయం లేదు గాఢాంధకారపు లోయలైనా మరణపు లోయలైనా నీకు భయం లేదు ఎందుకంటే తప్పకుండా మరి దేవుడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు ఏ అపాయమునకు భయపడే అవసరం లేదు కీర్తనకారుడు అంటున్నాడు నీవు నాకు తోడయ్యుందు శ్రమలో మనల్ని వదిలిపెడతాడా మన కాపరి ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన మనకు తోడై ఉంటాడు మరి ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించు హల్లెలూయా కాపరికి ఒక దుడ్డు కర్ర ఉంటుంది ఒక దండం ఉంటుందట దండంతో శిక్ష అన్నమాట తప్పుడు త్రోవలో పోతే దారి తప్పుతుంటే దండంతో కొద్దిగా చావాలని కొట్టాడు మెల్లగా దండిస్తూ ఉంటాడు దుడ్డు కర్రది ఎందుకంటే మంచి ఆకులు ఉన్న చెట్టు దగ్గరికి ఈ గొర్రెలు మరి అందుకోలేవు కాబట్టి ఆ దుడ్డు కర్ర ఇట్లా కుంకిలా ఉంటుంది దాన్ని వంచి తన గొర్రెలకు మేతను అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే గొర్రెలు భయం నిశ్చింతగా ఉంటుంది గాఢాంధకారపు లోయలో సంచరించిన నేనే అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు 5వ వచనం చూడండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు నూనెతో నా తల అంటి ఉన్నావు నూనెతో తల అంటడం అంటే దేవుని అభిషేకం అన్నమాట చిన్న బిడ్డలు పుట్టినప్పుడు తల్లులు ఏం చేస్తారంటే మాడ అదరొద్దని చెప్పి నూనె పెడతారు ఈ మాడకు ఇది అదరకూడదని అలాగే మంచి కాపరి ఎల్లప్పుడు మనకు అభిషేకాన్ని ఇస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కలవరం అందకుండా ధైర్యంగా ఉండడానికి నూనెతో నీ తల ఏం చేస్తున్నాడు అంటుతున్నాడు హల్లెలూయా చెప్పండి ఒకసారి నా గిన్నె నిండి పొర్లుచున్నది చూడండి ప్రభు నీ కాపరిగా ఉన్నప్పుడు నీకు ఎంత సమృద్ధి ఉన్నది ఎంత సంతోషం ఉన్నది నీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా నీవు అందించే రీతిగా జీవము నీలో ఉన్నది అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి 6వ వచనం నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను బ్రతుకు దినములన్ని కీడు వస్తుంది రోగం వస్తుంది సాతాన్ శోధనలు వస్తుంది కొందరు విశ్వాసులు ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా చీకటి శక్తులకు కానీ ప్రభువుని కాపరి అయినప్పుడు నీకు ఎందుకు భయం వాకిట్లో నిమ్మకాయలు ఉన్నాయి
దోసకాయలున్నాయని భయపడుతూ ఉంటారు, అమ్మో ఏదో చేసినారని. కానీ ప్రభు నీకు కాపరిగా ఉన్నాడు, ఆయన సెలవు లేకుండా నీకు ఏ కీడు సంభవించదు. నువ్వు బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి చిరకాలము నీవు యెహోవా మందిరములో నివాసం చేస్తావంటే నిత్య జీవము నీకు అనుగ్రహించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరణము నీకు ఒక అంతం కాదు, మరణము నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక మెట్టుగా మారిపోయింది. కాబట్టి నీకు నిత్య జీవము ఈ కాపరి అనుగ్రహిస్తున్నాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరి అని ఇక్కడ సెలవిస్తున్నాడు దావీదు భక్తుడు. మరి ప్రభువును మంచి కాపరిగా అనుభవించినాడు. దేవుడే నాకు కాపరి, నాకేమీ కలగదని కీర్తన 23లో మనం చూస్తున్నాం. మరి ఇంకా వాక్యంలో మీరు యోహాను సువార్త 10:27-29 చూసినప్పుడు, నా గొర్రెలు నా స్వరము వినం. మనము ప్రభు మన కాపరి అని చెప్పి ఊరుకోవడం కాదు, కాపరి యొక్క స్వరము నీవు వినాలి. ఈ కాపరి మనకు స్వరం వినిపిస్తాడు, ఈ కాపరి మనకు పోషణ ఇస్తాడు, ఈ కాపరి మనల్ని సంరక్షిస్తున్నాడు, ఈ కాపరి ప్రతి శత్రు భయం నుండి కూడా మనల్ని విడిపిస్తున్నాడు. ఎన్నెన్ని మేళ్ళు కదా ఈ కాపరి మనకు అనుగ్రహించేది. అందుకే ఈ వాక్యంలో నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును. గొర్రెలన్నీ ఒకే రీతిగా ఉన్నా ఆ కాపరి ఒక్కొక్క గొర్రెని ఎరుగుతాడంట. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ షీప్ ఆఫ్ హిస్ ఫ్లాక్. ప్రతి గొర్రెను ఆయనకు తెలుసంట. అయితే ఆ స్వరం, కాపరి స్వరం కొరకు ఎదురు చూస్తుంటాయంట ఈ గొర్రెలు. ఆ స్వరంతోనే అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ రాసింది, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నానని వారితో చెప్పాను. అంటే ఎంత శ్రద్ధ కలిగి తన మందను కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఏ గొర్రె కూడా నశించొద్దని కాపరి చిత్తం, ఒక్క ఆత్మ కూడా నశించొద్దని పరమ తండ్రి కోరుతున్నాడు. ఆ తండ్రి చేతిలో నుండి గొర్రెను అపహరించడానికి ఏ చీకటి శక్తికి, ఏ సాతాను శక్తులకు వీలు కాదు, వీలు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అంత శక్తిమంతుడైన ప్రభు మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన తన స్వరము నీకు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి కాపరి అనే నామం ఎంత గొప్ప నామం కదా. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు దిక్కులేని అనాథవు కావు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని అంటావు, నాకు ఎవ్వరు సహాయకులు లేరంటావు, కానీ నీకు ఒక కాపరి ఉన్నాడు. నువ్వు రక్షణ మార్గంకు వచ్చినావు, ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, నువ్వు దిక్కులేని అనాథవు కావు, నీకు ఒక మరి కాపరిగా ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు. నేను నడిపిస్తున్నాడు, నీ సేద తీరుస్తున్నాడు, శాంతికరమైన జలముల యుద్ధ నడిపిస్తున్నాడు, పచ్చిక గల బయలు దగ్గర నడిపిస్తున్నాడు, నీ ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములని వెంబడొస్తుంది, నీ గిన్నె నిండి పోలుచున్నది. అందుకే ప్రభు అంటాడు, నేను గొర్రెలకు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. అవును, మనమందరం సమృద్ధి అయిన జీవం గలవారు. వి హ్యావ్ ప్లెంటీ ఆఫ్ లైఫ్, అబండెంట్ లైఫ్, ఎందుకంటే ప్రభువును కలిగిన వారు. ఆయన మన కాపరిగా ఉన్నాడు. మనం మాత్రం జీవం పొందుకోవడం లేదు, మనం ఇతరులకు కూడా జీవం ఇచ్చే రీతిగా, చచ్చిన వారిని క్రీస్తులోకి బ్రతికించే రీతిగా ప్రభు మనల్ని నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చెప్పిన నామములు మనం చేతులెత్తి 3 సార్లు స్తోత్రం 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 అని దేవుని మహిమపరుస్తాం. వెలుగు, మంచి కాపరి, దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామములకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు మేము ధ్యానించిన నామముల ద్వారా మా యొక్క శరీరాత్మ ప్రాణములను మీరు తెప్పరిలా చేసినారని నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఇంకా టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని
సంతోషము నెమ్మది సమాధానము క్షేమము వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన వెలుగై ఉన్న దేవుడు అని మేము ధ్యానించినాం వందనాలు చెల్లిస్తున్నాం చీకటి బ్రతుకుల్లో నువ్వు వెలుగుగా ఉదయించినావు మరణ ఛాయలో ఉండే వారికి చీకటిలో ఉండే వారికి గొప్ప వెలుగుగా నీవు అరుణోదయ నక్షత్రంగా ఈ లోకంలో ఉదయించినావు మేము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉన్నామని నువ్వు సెలవిచ్చినావు మంచి కాపరివని నామంతో నిన్ను మేము ధ్యానించినాము గొప్ప దేవ మేము దేనికి భయపడకుండా ఒక కాపరి మాకు ఉన్నాడని ఆ కాపరి స్వరాన్ని మేము ఆలకించాలని విధేయులు కావాలని వెంబడించాలని ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మును చేతులెత్తి దీవించమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఇంకా ఇంకా నీ పనులు చేయడానికి మాకు శక్తి సామర్థ్యాలు దివ్యమైన అభిషేకము మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.